అర్థమవుతున్నావా? వాటిలేం విద్య. అరే నేను శాతబాట్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినావా? అవ్వా నేను నీకు ఒక ముచ్చట చెప్తా. ఏ లీడర్ వచ్చినా గానీ ఏమొస్తుందని నీకు అడిగినా అనుకో, ఏమొస్తలే బిడ్డా అని చెప్పాలి. వచ్చినాక రాలే అంటే వద్దిగో నీకు కావాలంటే ఇగో మా లీడర్ వస్తుండు, ఆయన వచ్చి నిన్ను ఏదని అడిగింది అనుకో, ఏదొస్తలే అని చెప్పాలి, సరేనా? నీ కడుపులో నెత్తి పెడుతున్నానే, ఏమనుకో, నీ నెత్తి మంచిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు చిన్న ఏజ్ లో నీకు ఎంటికెలా నూసిపోయినాయి, నీకు ఏపిస్తా నేను, అలాయి బలాయి తీసుకుంటా. నీకు గుర్తున్నా కూడా ఏం కాదే, కష్టం చేస్తున్నవి మీ అసొంటోళ్ళు ఉండాలి, వంద ఓట్లు వేయాలి. అంత సెట్టింగ్ చేసినావు, సెట్టింగ్ అన్న, నువ్వు ప్రభుత్వం నుంచి ఏది అడుగు, మొత్తం రివర్స్ చెప్తావు. అమ్మా నమస్తే పెద్దమ్మ, నమస్తే నమస్తే. అయితే ఇప్పుడు ఇగో కెమెరాలు అన్ని రెడీగా పెట్టుకొని యూట్యూబ్ ఛానల్. అమ్మా నమస్తే, నేను నిలబడుతున్నది పోటీ చేస్తున్నది నాకోసానికి కాదు, నా బొచ్చెల ఓట్లు వేస్తే మీరు గెలిచినట్టే. మీ మన్మన్ లేక నేను మీ ముంగల్నే కింద వాడి ఫోల్రినోని ఏమనుకోకుంది, నాకు ఓటేయింది. నువ్వు మంచిగున్నావా? నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, పింఛన్ వస్తలే. తిన్నావా? తిన్నావు. నీళ్ళు వస్తలే, కరెంట్ లేదు, పింఛన్ది. ఏది అడిగినా ఇదే చెప్తుంది. నీకు ఎంతమంది పిల్లలు? నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు. మనం మందిని బోల్ రేయాలి కానీ మనం బోల్ రావద్దరా? ఏం ట్రైనింగ్ ఇచ్చినాను? నేను ట్రైనింగ్ మంచిగా ఇచ్చిన, నా పైసలు కూడా ఇచ్చిన. వచ్చింది నా నెత్తి తింటది. ఏం చేస్తున్నావు ఇడ నువ్వు? పబ్లిసిటీ. ఏం పబ్లిసిటీ? పైసలు ఇచ్చట్లా ముసల్లాంతో నా అబద్ధాలు చెప్పిస్తున్నావు నువ్వు? అబద్ధాలేంటి? నిజం చెప్పావా? నీకు పైసలు ఇచ్చింది కదా. అదేం పబ్లిసిటీ, నా పైసలు ఇచ్చే అబద్ధాలు చెప్పించుడు. గడి మాటలు నువ్వు ఎట్లా పట్టుకుంటావే? ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ముందు ఎంత వస్తుండే? 200 కదా. మరి 24 గంటల కరెంట్ వస్తుందా? వస్తుంది. ఇంటి దాకా నీళ్ళు వచ్చినాయా? ఇంటి దాకా వస్తున్నాయి. వచ్చినాయి కదా. మరి రైతు బంధు వస్తుందా? వస్తుంది. మరి గిన్ని రాగా ఇంత మంచి చేసిన వాళ్ళని నమ్ముతావా, గిసుంటోళ్ళని నమ్ముతావా నువ్వు? అట్లా ఆగం కావద్దు, మా నీళ్లు ఉంచుకుంటావు ఏమంటున్నా? పైసలు ఇస్తున్నారు. అట్లా పైసలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు. చూసినావారా, ఉత్త అబద్ధాలు చెప్పి ఎంత ఆగం చేస్తేవరా జరంత సేపట్లా? ఇప్పుడు మోకాలు గుర్తు ఫాటోలు ఇట్లనే చెప్పమంటున్నారు, నేను చెప్తే తప్పేంది? నువ్వు సంపాదించుకోవు, నన్ను సంపాదించుకోని నువ్వు పొద్దు కిందికి వస్తావు కదా, చూస్తా పో.